వచన ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా స్వామిని వేడుకుంటూ ఫస్ట్ తారీఖు వీడియో అమ్మ ఫస్ట్కి ఏం చేయాలి ఏంటి అనేసి అడుగుతున్నారు. అలాగే శ్రీరామనవమికి కూడా ఏం చేయాలమ్మా అనేసి అడుగుతున్నారు. మీకు అవన్నీ కూడా నేను రెండు మూడు వీడియోలో మీకు నేను చెప్పడం అనేది చేస్తాను. సరే, ఫస్ట్ తారీఖు వచ్చేటప్పటికి మనకి ఏప్రిల్ ఫస్ట్ తారీఖు మనకి శనివారం వచ్చింది. శనివారం వచ్చింది కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఎలా ఉండబోతుంది, అందులోనూ శనివారం వచ్చింది ఏకాదశి ఎలా ఉంటుంది, ఏంటి ఏం చేసుకోవాలి, ఏం చేసుకుంటే ఈ నెల అంతా బాగుంటుంది అన్నది కూడా మీకు నేను చెప్తాను. సరే, దాంతోపాటు అమ్మ మీరు హైదరాబాద్ ఎప్పుడు వస్తారమ్మా, ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారమ్మా అనేసి అడుగుతున్నారు. మీకు ఏప్రిల్ నెలలోకి వచ్చేటప్పటికి నేను ఏప్రిల్ 10, 11, 12 తారీఖుల్లో నేను హైదరాబాద్లో అందుబాటులో ఉంటాను. కాబట్టి మీకు ఎవరికైనా అపాయింట్మెంట్స్ కావాలి అని అనుకుంటే కనుక తీసుకోండి. అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే వాట్సాప్, ఇప్పుడు మీకు వచ్చేటప్పటికి ఫోన్ అపాయింట్మెంట్లు కావాలనుకుంటే కనుక మీ అందరికీ తెలుసు, వాట్సాప్లో కానీ ఫోన్లో కానీ మీరు ఫోన్ చేసినా మెసేజ్ చేసినా ఇస్తాం. అలాగే ఇంకొకటి, ఏలూరుకి వచ్చేటప్పటికి కొంచెం టైం పడుతుంది. నేను ఇచ్చేస్తానని అంటున్నాను కానీ కొంచెం టైం పడుతుంది, కాబట్టి దాని గురించి మాత్రం వెయిట్ చేయండి. అలాగే పూజకి సంబంధించి మీకు ఏ ఐటెం కావాలనుకున్నా, మంచి ఐటమ్స్, మొన్న అదేంటి నవరాత్రుల గురించి, వసంత నవరాత్రుల గురించి చెబితే చాలామంది తెప్పించుకున్న తర్వాత నాకు ఫోన్ చేసి అమ్మ చాలా బాగుందమ్మా, ఇంట్లో అదేంటి అగరత్తులు వెలిగించిన అమ్మవారి పూజలో కూర్చొని తర్వాత ధూపం వేస్తున్న తర్వాత దీపం వెలిగించిన ఆ కుంకుమ కానీ మాకు నిజంగా చాలా సంతోషంగా ఉందమ్మా అనేసి పాత వాళ్ళు చెప్పడము, కొత్త వాళ్ళు చెప్పారనుకోండి అదొక ఆనందం, కానీ పాత వాళ్ళు మళ్ళీ మళ్ళీ చెబుతుంటే ఇంకా ఆనందం అనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం భగవంతుణ్ణి సుగంధ పరిమళాలతో ఉండేటట్టుగా ఆరాధించుకుని ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ తెచ్చుకునేటట్టు కనుక పూజ చేసుకున్నట్టయితే ఆ పూజకి ఫలితం అనేది శీఘ్రంగా రావడం అనేది ఉంటుంది. అంటే భగవంతుడు మిమ్మల్ని అతి శీఘ్రంగా కరుణించడం అనేది ఉంటుంది. కాబట్టి పూజకు సంబంధించిన వాళ్ళు ఏం కావాలనుకున్నా సరే వాళ్ళని సంప్రదించండి. అలాగే మీకు లిక్విడ్స్ గురించి నేను చెప్తానన్నాను, చాలా మంచి లిక్విడ్స్ అండి. అంటే ఆ లిక్విడ్స్ ద్వారా ఇంట్లో వెలిగించడం ద్వారా పాజిటివ్నెస్ తోటి ధనాకర్షణ ఎలా జరుగుద్ది అన్నది మీకు నేను త్వరలో నేను చేసి చూపిస్తాను. అలాగే వాళ్ళ దగ్గర వచ్చేటప్పటికి చాలా రకాల ఆయిల్స్ అనేవి ఉన్నాయి, ఇట్లన్నిటినీ కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు పంపించుకుంటున్నాను కానీ నేను ఇప్పుడు చెప్పలేదు, కానీ నేను ఒకటి రెండు సార్లు ఇంట్లో ట్రై చేశాను. ట్రై చేసిన తర్వాత నాకు చాలా బాగుందని అనిపించింది, కాబట్టి అది మీకు కూడా నేను చెప్తాను త్వరలో. కాబట్టి ఏది కావాలనుకున్నా సరే పూజకు సంబంధించి వాళ్ళ దగ్గర తెప్పించుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఉగాది ప్లస్ మనకి మార్చి ఎండింగ్ అయిపోయిన తర్వాత కొత్త లెక్కలు మొదలు పెడతారు. దస్తర ముహూర్తం చెప్పేటప్పటికి చాలా మంది దస్తర ముహూర్తం తీసుకున్నారు. దస్తర ముహూర్తం పెట్టుకున్న తర్వాత అమ్మ ఎందుకు ఏదో తెలియని ఆనందం కింద ఉంది, ఒక రకంగా చెప్పాలంటే బాగుందమ్మా అనేసి అంటున్నారు. అది నాది కాదండి, ఎందుకని అంటే మీ షాపు ఏ దిశలో ఉందో, మీరు ఏ డేట్లో పుట్టారో అవన్నీ చూసుకుని నేను స్వామిదేవి వల్ల మీకు నేను ముహూర్తం పెట్టడం వల్ల ఆ లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించడం అనేది ఉంటుంది. కాబట్టి భగవంతుడి దయ వల్ల రూపాయలకి లోటు లేకుండా ప్రతి ఒక్కళ్ళు జీవించాలన్నది, అందులోనూ ఇందులో నేను న్యూమరాలజీ పరంగా నేను చెప్పే అన్ని ప్రజలందరికీ అందాలని, సునాయసంగా చక్కటి అదృష్టాన్ని పొందాలని నా తపన. సరే, దీని విషయానికి వచ్చేటప్పటికి పక్కన పెడితే కారు గురించి నేను చెప్పాను. కారు గురించి, వెహికల్స్ గురించి చెప్పిన తర్వాత చాలామంది వెహికల్స్కి ముహూర్తం పెట్టించుకుని వెహికల్స్ తీసుకున్నారు, చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. సరే, ఇంకొకటి ఏంటి అని అంటే ఏదైనానండి, పిల్లల పెళ్ళిళ్ళ విషయం కావచ్చు, పిల్లలకి పేర్లు పెట్టడం కావచ్చు, స్కూల్స్కి పంపించాలన్నా ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా వాళ్ళు పుట్టిన డేట్కి సంబంధించి ముహూర్తం పెట్టి కనుక మీరు పంపించినట్టయితే వాళ్ళు చదువుకుంటంలో ఏ డోకా ఉండదు. ఇంకొకటి చెప్పాలి మీకు, ఎందుకనంటే నాకు చాలా చాలా సంతోషం, చాలా ఆనందం వచ్చేది ఏంటంటే పిల్లలకి చదువు చెప్తుంటే పెద్దవాళ్ళు చాలా కష్టపడుతున్నారు అంటున్నాను. మొన్న ఒక డాక్టర్ గారు భార్య ఫోన్ చేశారు, అంతకుముందు వాడు బాబు చదవట్లేదు అనేసి అన్నారు. స్వామి దేవుళ్ళ జాతకం చూపించుకుని అంత ఇదైన తర్వాత బాబు అంట
అమ్మగారికి గుడ్ న్యూస్ చెప్పండి, 2వ తరగతి చదువుతున్నాడు, 1st క్లాస్లో పాస్ అయ్యాడంట. నాకు ఎంత నవ్వు వచ్చిందో, ఎంత ఆనందం అనిపించిందో. అంటే 2వ క్లాసు 1st క్లాస్లో పాస్ అయ్యాడు అని అంటే ఆ తల్లి ఆనందం చూడండి. అంటే భగవంతుడు దయ వల్ల ప్రతి ముహూర్తంలోనూ కూడా చక్కటి అదృష్టాన్ని మనం పొందగలుగుతాము అనేసి మాత్రం మీకు నేను చెప్తున్నాను. సరే, ఈ నెల ఆగస్టు ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతుంది అని అంటే, ఒక రకంగా చెప్పాలంటే చాలా బాగుంటుందండి. ఏం కంగారు పడక్కర్లేదు, చాలా బాగుంటుంది. కానీ మనం చేసుకుంటేనే బాగుంటుంది, మనం చేసుకోలేదు అనుకోండి బాగుంటుంది. ఎందుకంటే ఆర్థిక మీరు చేసుకుని, ఇప్పుడు నేను చెప్పిన మీరు చేసుకోండి, చేసుకున్నట్టయితే అందులోనూ ఇంకొకటి, ఈ 1st తారీఖు వెళ్ళిన తర్వాత 6వ తారీఖున మనకి చైత్ర పౌర్ణమి వస్తుంది. కాబట్టి ఈ నెలలోనే మనం చాలా చక్కటి అదృష్టాన్ని పొందగలుగుతాం. నేను చెప్పినట్టు చేసుకుంటే ఈ నెలంతా చాలా బాగుంటుంది. అయితే ఇంకొకటి ఏంటి అని అంటే, ఒక రకంగా చెప్పాలి అని అంటే చేసుకోలేదు అనుకోండి, చాలా రకాల కష్టాలు ఉన్నాయి. అంటే ఏదైనా సరే మనం చేసుకున్న దాన్ని బట్టి అదృష్టాన్ని, చేసుకోలేకపోతే దురదృష్టాన్ని తెచ్చుకునేది మన చేతుల్లోనే ఉంది. సరే చెప్పాలి, నేను చాలా మట్టుకి అదేంటి 1st తారీఖు వీడియోలో కావచ్చు, కొన్ని కొన్ని వీడియోస్ మీకు నేను చేసి అందిస్తున్నాను. కానీ చేసిన తర్వాత అది కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల అది ఆగిపోవడం అనేది ఉంటుంది. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే బాధనే అనుకోవచ్చు. సరే, ఏది ఏమైనా సరే మనం అందరం కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి అంటే ఎలా ఆరాధించాలి, భగవంతుణ్ణి ఏ రకంగా సంతోషంగా చూసుకోవాలి అనేసి మీకు నేను చెప్తాను. అలాగే ఆ రోజున మనకి కావాల్సినవి ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా సాయంత్రం మాటలు వెంకటేశ్వర స్వామి గుళ్ళో పంచిపెట్టడం కోసం ఒక 300 గ్రాములు అదంటే కొమ్ము శనగలు అంటారు కదండి, అవి రెడీ చేసుకోండి. ఎంతేగాని కాబోలి శనగలు అంటారు, అవి మాత్రం కాదు. ఇది ఒకటి. ఇవి దేనికోసం అంటే సాయంత్రం గుడి కోసం అనేసి రెడీ చేసుకోండి. అలాగే ఇంట్లో మీరు ఏం చేస్తారంటే, ఆ రోజున ఏకాదశి వచ్చింది, కంపల్సరిగా ఇంట్లో కానీ లేదంటే గుళ్ళో కానీ మీరు ఎక్కడ ఉండి చేసుకోగలిగితే అక్కడ ఒక్కసారైనా సరే విష్ణు సహస్రనామం పారాయణం చేయండి, తప్పదు. ఎందుకంటే ఆ చేయటం వలన చక్కటి అదృష్టాన్ని మీరు పొందగలుగుతారు. అందులోనూ శనివారం ఏకాదశి కాబట్టి మీరు చేసుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఉదయం వచ్చేటప్పుడు మీరు ఏం చేస్తారంటే, స్వామివారికి అరటిపళ్ళుతో పాటు చక్ర పొంగలి, అంటే తీపి పదార్థం ఏదైనా పెట్టచ్చు, లేదు అని అనుకుంటే చక్ర పొంగలి చేసే అవకాశం ఉంటే అందులో చక్కగా కొబ్బరి ముక్కలు కొంచెం ఎక్కువ వేసి, కిస్మిస్లు అదేంటి తర్వాత జీడిపప్పు వీటిలన్నింటిని వేసి చక్కగా మధురంగా చేసి పెట్టండి. అంటే మీ తీపి పదార్థంతో పాటు ఆ అరటిపళ్ళను కూడా ఇంట్లో స్వామికి నివేదన చేయండి. నివేదన చేసిన తర్వాత మీకు వచ్చేటప్పటికి సాయంత్రం మాటలు గుడికి వెళ్ళాలి, ఖచ్చితంగా సాయంత్రం మాటలు వెళ్ళండి. సాయంత్రం వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే, ఈ శనగలు నానబెట్టి ఉన్నాయి కదా, ఈ శనగలు ముందు రోజునాడే శుక్రవారం రోజునాడే నానబెట్టేసుకోండి. నానబెట్టుకున్న తర్వాత చక్కగా ఉడకబెట్టి స్వామివారికి ఏంటంటే తాలింపులో మాత్రం వెల్లుల్లిపై వేయకుండా తాలింపు పెట్టేసేసి గుడికి తీసుకువెళ్ళండి. తీసుకువెళ్ళిన తర్వాత మీరు ఒక్కటి గుర్తుంచుకోండి, కొంతమందికి నేను చెప్పినా మళ్ళీ అదే చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విష్ణుమూర్తి ఆలయాల్లో మనం ఏ ప్రసాదం నివేదన చేసినా తీసుకోరు. ఎందుకంటే అంతటి అదేంటి నియమ నిష్టలతో చేస్తారు కాబట్టి, మీరు తీసుకెళ్ళిన బాక్సులో మీ చేత్తో మీరే స్వామివారికి అమ్మవారికి నివేదన చేసేసుకోండి. చేసుకున్న తర్వాత పట్టుకెళ్ళినప్పుడు చక్కగా చుట్టూ 4 ప్రదక్షిణాలు చేసి మీ మనసులో కోరిక చెప్పుకుని పుష్కలంగా ఈ నెలంతా డబ్బుకు లోటు లేకుండా నాకు సమృద్ధిగా నాకు అందించు తండ్రి అమ్మ స్వామి అనేసి మీ కోరికలన్నీ చెప్పుకున్న తర్వాత, మీరు ఈ ప్రదక్షిణాలు చేసిన తర్వాత మీరు నివేదన చేసుకుని మామూలుగా మీరు బ్యాగ్లో పెట్టేసుకుని స్వామివారికి వచ్చేటప్పటికి మళ్ళీ పువ్వులు పట్టుకెళ్ళండి, మళ్ళీ పువ్వులు దండ పట్టుకెళ్ళండి. పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చేసిన తర్వాత ఎంతో కొంత స్వామికి దక్షిణ వేసిన తర్వాత వీటితో పాటు ఏం చేస్తారంటే అరటి పళ్ళు పట్టుకెళ్ళండి. అరటి పళ్ళు పట్టుకెళ్ళిన తర్వాత ఎంతో కొంత స్వామికి దక్షిణ వేసేసిన తర్వాత బయటకు వచ్చి స్వామివారి దగ్గర అక్కడ కూర్చున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, వెంకటేశ్వర స్వామి వజ్ర కవచాన్ని అలాగే మహాలక్ష్మికి దైవికి సంబంధించిన కనకధార స్తోత్రాన్ని ఒక్కసారైనా సరే పారాయణం చేసుకోండి. చేసుకున్న తర్వాత
చక్కగా అక్కడ గుళ్ళో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎక్కువగా మాట్లాడకండి. మాట్లాడకుండా ఈ చెనగల్ని తీసుకొచ్చారు కదా స్వామి, ఈ చెనగల్ని నేను పంచిపెడతాను, వాళ్ళు బాగుండాలి నేను బాగుండాలి నాయన అనేసి అనుకుంటూ మీరు గోవింద 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 అనుకుంటూ అందరికీ కొంచెం 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 శనగలు పంచిపెట్టుకుని అన్నీ శనగలు మీరు ఉంచుకుని మీరు ఆ శనగలను తీసుకుని ఇంటికి వెళ్ళిపోయి ఇంటిళ్ళ పాతి తినేయండి. ఇలా కనుక చేస్తున్నట్టయితే మీకు ఏప్రిల్ నెల అంతా మీ జీవితంలో ఒక రకంగా చెప్పాలంటే చాలా చక్కటి అదృష్టాన్ని మీరు పొందగలుగుతారు. అలాగే మనకి రేపు వచ్చే పౌర్ణమి ముందు చూసారా, చైత్ర పౌర్ణమి, అసలు ఎంత విశేషంగా ఈ సంవత్సరం వచ్చిందో నాకు నిజంగా చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. కాబట్టి చైత్ర పౌర్ణమి చేసుకుని లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానం, అంటే స్థిరంగా ఉండేటట్టు ఎలా చేసుకోవాలి అన్నది మీకు నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో తెలియజేస్తాను. అలాగే మీకు ఎవరికైనా సరే అపాయింట్మెంట్స్ కావాలి అని అనుకుంటే ఏప్రిల్ నెలలో ఏప్రిల్ 10, 11, 12 తారీఖులు నేను హైదరాబాద్లో ఉంటాను. కాబట్టి మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకుని కలవాలి అని అనుకుంటే కలవచ్చు అనేసి మాత్రం నేను చెప్తాను. అలాగే మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని, ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలను కానీ పెద్దవాళ్ళని కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అలాగే ప్రతి విషయంలోనూ కూడా కొంచెం ఆచితూచి అడుగు వేయాలని మాత్రం కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.